హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు రియల్మీ బ్రాండ్ నుంచి రిలీజ్ అయిన అన్ని మొబైల్స్ కూడా మ్యాక్సిమం 5000 to 10000 అండ్ 10000 to 20000 ప్రైస్ సెగ్మెంట్లో మాత్రమే లాంచ్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ మొబైల్స్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు రియల్మీ బ్రాండ్ అనేది మనకి బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి సో ఫ్లాగ్షిప్ మొబైల్స్ పైన అయితే ఫోకస్ చేసింది. సో ఎస్, మీరు విన్నది నిజమేనండి, మనకి రియల్మీ నుంచి అతి త్వరలో మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే రాబోతుంది, సో రియల్మీ X2 ప్రో. సో మొబైల్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్సలెంట్ అండ్ అగ్రెసివ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ మనకి 6.5 inches ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది అండ్ అలాగే 4000 mAh బ్యాటరీతో విత్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ చూస్తే అగ్రెసివ్ ఉన్నాయి, బట్ వీళ్ళు ప్రైజింగ్ ఎంత పెడతారన్న దాన్ని బట్టి వీళ్ళ సేల్స్ అయితే డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ మొబైల్ మనకి ఇండియాలో నియర్లీ 25000 దగ్గర లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్సలెంట్ మొబైల్ అవుతుంది. సో నవంబర్ 20 మనకి ఇండియాలో లాంచ్ అవబోతుంది. సో ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ లాంచ్ అయినంత వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది మనకి 25000 ప్రైస్ సెగ్మెంట్లో ఎక్సలెంట్ మొబైల్ అవుతుంది. సో ఒకవేళ వీళ్ళు 25000 దాటి అంటే 30000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి, ఎందుకంటే మనకి ఆ ప్రైస్ రేంజ్లో మనకి వన్ ప్లస్ మొబైల్స్ అయితే యూజ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి ఎల్జీ మొబైల్స్ కూడా అదే 30000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళకి అంత మార్కెట్ అయితే ఉండదు. అండ్ అలాగే రియల్మీ బ్రాండ్ మొబైల్స్ని మనం 30000 ప్రైస్ పెట్టయితే ఖచ్చితంగా పిక్ చేసుకోలేం. సో ఆ బడ్జెట్లో మనకి వన్ ప్లస్ మొబైల్స్ లేదా ఎల్జీ మొబైల్స్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. సో కాబట్టి వీళ్ళు 25000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తే మాత్రం సో ఖచ్చితంగా వీళ్ళకి సేల్స్ ఎక్సలెంట్గా అయితే రన్ అవుతాయి, ఎందుకంటే మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత అగ్రెసివ్ స్పెక్స్తో ప్రజెంట్ మార్కెట్లో మొబైల్స్ ఏవి లేవు కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ లాగా అయితే ఉంటుంది. ముందుగా మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మొబైల్లో మనకి 6.5 inches ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. సో మనకి సేమ్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే ఆల్రెడీ రెడ్మీ K20 ప్రోలో చూసాం. సో ఈ డిస్ప్లేలో మనకి కలర్స్ అనేవి చాలా న్యాచురల్గా ఉంటాయి. ఈవెన్ మీరు డిస్ప్లే వీడియోలు చూస్తున్నప్పుడు లేదా హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు కలర్స్ అనేవి చాలా న్యాచురల్గా ఉంటాయి. సో మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఎక్సలెంట్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే మనకి 91.92% అయితే ఉంది. సో 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది అండ్ అలాగే కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్తో మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ మనకి రెండు వైపులో ఉంటుంది. సో మనకి 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే మొబైల్లో ఉంటుంది. సో ఇది ఏ విధంగా మీకు హెల్ప్ అవుతుందంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు స్క్రీన్ అనేది చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ను ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ చేసి మళ్ళీ యాప్ను ఓపెన్ చేసి బ్యాక్ చేస్తున్నప్పుడు సో మీకు స్క్రీన్ మల్టీటాస్కింగ్ టైం అనేది చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. సో స్క్రీన్ మీకు రీఫ్రెష్ టైం అనేది చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీరు యాప్స్ని ఓపెన్ చేసినప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా స్మూత్గా అయితే మీకు రన్ అవుతాయి. సో ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్లో మనకి డిస్ప్లే పరంగా ఖచ్చితంగా ఎక్సలెంట్ మొబైల్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే మనకి ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ 19Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది అండ్ అలాగే మీకు కార్నింగ్ గొరిల్లా 5+ ప్రొటెక్షన్తో వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా నియర్లీ 25000 బడ్జెట్లో మాత్రం ఎక్సలెంట్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి స్నాప్డ్రాగన్ 850 ప్రాసెసర్కి ఇది అప్గ్రేడ్ అండ్ సక్సెసర్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి 7 nanometer పైన బిల్డ్ అయింది. ఇందులో మనకి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి ఓవరాల్గా 8 cores అయితే ఉంటాయి. సో వీటిని వీళ్ళు 3 clusters లాగా అయితే డివైడ్ చేశారు. సో ఫస్ట్ క్లస్టర్లో మనకి సింగిల్ కోర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే సో 2.92 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి క్రయో 470 గోల్డ్ పైన అయితే బిల్డ్ అయింది. అండ్ మిగతా సెకండ్ క్లస్టర్లో మనకు వచ్చేసి 3 cores అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 2.42 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి హెవీగా గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా మామూలుగా ఏదైనా యాప్స్ హెవీగా వాడుతున్నప్పుడు ఇది మనకైతే డిపార్ట్మెంట్ యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్గా 4 cores వచ్చేసి 3rd cluster ఉంటాయి. సో ఇక్కడ మనకి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇది మనం నార్మల్గా కాల్ చేస్తున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు నార్మల్గా ఏవైతే డైలీ టాస్క్ చేస్తామో సో వాటికైతే ఇది యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి క్లాకింగ్ స్పీడ్ పరంగా ఈ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్
ఖచ్చితంగా మనకి సో ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో అలాగే మనకి 855 ప్లస్ ప్రాసెసర్తో పాటు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అండ్ అలాగే హైపర్ బూస్ట్ 2.0 అనే రెండు టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి మొబైల్స్ ఆడు మనం పబ్జి అండ్ అస్ఫాల్ట్ ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు మొబైల్ హెవీగా మనకి హీట్ అవ్వకుండా కంట్రోల్ అయితే ఉంచుతుంది. అండ్ అలాగే ఈ హైపర్ బూస్ట్ 2.0 టెక్నాలజీ మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు మనకి మొబైల్స్ అనేవి అంటే రీసెంట్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేస్తూ సో మనకి మొబైల్ అనేది లాగ్ అవ్వకుండా ఫ్రేమ్ డ్రాప్స్ అక్కడ కూడా మనకి లాగ్ అవ్వకుండా అయితే మనకి కంట్రోల్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు మనకి 25,000 బడ్జెట్లో. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మొబైల్లో మనకి రియల్మీ XT మొబైల్లో ఏ విధంగా క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుందో సేమ్ 64+13+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక్కడ 64 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8 వస్తుంది. ఇది మనకి ప్రైమరీ కెమెరా అనుకోవచ్చు. సో ఇది మనకి సామ్సంగ్ ఐసోసెల్ బ్రైట్ JW1 సెన్సర్తో అయితే వస్తుంది. సో 13 మెగాపిక్సెల్ చూసుకుంటే ఇది మనకి టెలిఫోటో లెన్స్. ఇక్కడ మీకు అపర్చర్ చూసుకుంటే F2.2 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ చూసుకుంటే ఇవి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా 2 మెగాపిక్సెల్ చూసుకుంటే ఇది మనకి మైక్రో లెన్స్. సో 13 మెగాపిక్సెల్లోనే మీకు టెలిఫోటో లెన్స్ ప్లస్ పోర్ట్రేట్ షాట్స్ కోసం అయితే మీకు యూజ్ అవుతుంది. సో ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. అపర్చర్ F2.0 వస్తుంది. సో రెండు కెమెరాస్ని మీరు యూజ్ చేసి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజర్స్లో అయితే వీడియోస్ని రికార్డింగ్ చేయొచ్చు. సో బ్యాక్ కెమెరా మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రంట్ కెమెరా మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేయదు. సో వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్స్ని ఇచ్చి ఉంటే ఖచ్చితంగా బెస్ట్ అడ్వాంటేజ్ అయితే అయ్యి ఉండేది. ఎందుకంటే వీళ్ళు నియర్లీ 25,000 ప్రైస్ పెడతారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్స్ని ఇచ్చి ఉంటే ఖచ్చితంగా బెస్ట్ మొబైల్ అయితే అయ్యి ఉండేది కెమెరా పరంగా. ఎందుకంటే మనకి అప్కమింగ్లో రాబోతున్న సామీ Note 10 మొబైల్లో కూడా మనకి 20,000 బడ్జెట్లోనే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్స్ ఇస్తున్నారు. ఈవెన్ మనకి 5 కెమెరా సెటప్తో వస్తుంది అండ్ అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్స్ ఉంది కాబట్టి. సో వీళ్ళు కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్స్ని ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజర్స్ అనేది మనకి కేవలం సాఫ్ట్వేర్లో అప్గ్రేడ్ చేసి ఖచ్చితంగా ఒకవేళ ప్రజెంట్ ఇవ్వకపోయినా సో కమింగ్ సూన్లో ఎప్పుడైనా సరే వీళ్ళు సాఫ్ట్వేర్ ద్వారా ఫిక్స్ చేయొచ్చు. అదే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్స్ అనేది బై డిఫాల్ట్గా మనకి హార్డ్వేర్లో ఇవ్వాలి కాబట్టి. సో ప్రజెంట్ ఇప్పుడు ఇవ్వకపోతే కమింగ్ సూన్లో ఎప్పుడు కూడా వీళ్ళు దీన్ని ఫిక్స్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కంపేర్ చేస్తే సో చాలా స్టెబిలైజేషన్గా అయితే ఉంటుంది. సో ఫైనల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4000 mAh బ్యాటరీ బ్యాకప్తో విత్ 50 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మొబైల్ వస్తుంది. సో ప్రాక్టికల్గా చూస్తే ఈ మొబైల్ 35 మినిట్స్లోనే మనకి 100% ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయితే అవ్వదు. ఎందుకంటే మనకి జస్ట్ 35 మినిట్స్లోనే 100% అయితే మీకు ఫుల్ ఛార్జ్ మొబైల్ ఖచ్చితంగా అవ్వదు. కానీ మనం వాట్స్ పరంగా కంపేర్ చేస్తే సో ఖచ్చితంగా మనకి 25,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకి 50 W ఫాస్ట్ ఛార్జింగ్ ఊక్ ఫ్లాష్ 3.0 సపోర్ట్ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది మీకు ఒక విధంగా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ అండ్ అలాగే డిస్ప్లే అండ్ కెమెరాస్ అండ్ బ్యాటరీ గురించి కన్సిడర్ చేస్తే సో 25,000 ప్రైస్ సెగ్మెంట్లో ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సిన మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ 25,000 ప్రైస్ సెగ్మెంట్ దాటితే మాత్రం ఖచ్చితంగా మీకు OnePlus మొబైల్స్కి అయితే మీరు అప్గ్రేడ్ అయిపోవచ్చు. ఎందుకంటే OnePlus మొబైల్స్లో మనకి ఆండ్రాయిడ్ అనేది చాలా స్మూత్ ఉంటుంది అండ్ అలాగే కెమెరాస్ కూడా మనకి ఈవెన్ రియల్మీతో కంపేర్ చేస్తే సో బెటర్గా అయితే క్యాప్చర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా నేను మీకు రియల్మీ X2 Pro ఫ్లాగ్షిప్ మొబైల్ గురించి సో కంప్లీట్గా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నేను చూస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీ వీడియోస్ అండ్ అలాగే చిన్న చిన్న గ్యాడ్జెట్ రివ్యూస్ ఖచ్చితంగా తెస్తూనే ఉంటాను.